మేము అయ్యప్పనికు ఏదడిగినా ఇచ్చినావు కాదనక లేదనక మాకు మనిషిలు మానవత్వం సమసిపోకుండా మాలలే వేయించి కాపాడుతున్నావు ఏమిచ్చుకోగలము మేము అయ్యప్ప నీకు ఏదడిగినా ఇచ్చినావు కాదనక లేదనక మాకు తండ్రులే మొదటి దేవదేవుల్లని పెంచుకున్న వారి పెన్నిదిగా మారావు గురుభక్తిని మించి ఏ శక్తి లేదని విద్య నేర్పిన గురువు కొందనం అన్నావు గుడ్డి వారికి చూపునిచ్చినావు స్వామి మాటలిచ్చినామని కంట ఏమిచ్చుకోగలము మేము అయ్యప్ప నీకు ఏదడిగినా ఇచ్చినావు కాదనక లేదనక మాకు జనన మరణాలు సృష్టి ధర్మాలైన ఉన్నంత కాలము మా రక్ష నీవంతు దిమాగం మాకు చూపడం నీవంతు భక్తి మార్గంలోన నడవడం మా వంతు భక్తి మార్గంలోన నడవడం మా వంతు కోపతాప కామ క్రోధాలను అణిచి బతుకులో సారాన్ని తెలియజెప్పే నీకు ఏమిచ్చుకోగలము మేము అయ్యప్ప నీకు ఏదడిగినా ఇచ్చినావు కాదనక లేదనక మాకు నన్న భక్తులా పాలించ భువిలోని శబరి కొండల మీద నెలకొన్న నాదుడవు ఇంగిలో వెలుగుతూ కనిపించే జ్యోతివై నీ దర్శనం ఇచ్చి దన్యులను చేశావు హరిహరుల అంశతో జన్మించి జగతిలో అయ్యప్ప స్వామి దేవాలయంలో సుమారు 25 సంవత్సరాల నుండి అన్నప్రసాదం అశోక్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న స్వామి సాంశరణం అయ్యప్ప శరణం దాతల సహాయ సహకారాలతో నేను నడుస్తుంది స్వామి. ఏ ఒక్కరు సంతోషించుకొని కాదు జనధనానికి కానీ అయ్యప్ప స్వామి ప్రతి రూపాయి ఖర్చు పెట్టిన దాత సాయంతో నేను నడుపుతున్నానని సభాముఖం తెలియపడుతుంది స్వామి. ఏ ఒక్కరి సొంతంగా స్వామి అయ్యప్ప స్వామి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహాయ సహకారాలతో అందరికంటే మించిన వ్యాపారస్తులు మెల్లర్స్ వారి శక్తి గురించి ప్రతి సంవత్సరం కూడా సహాయం చేస్తున్నారని కోరుకున్న స్వామి. అయ్యప్ప స్వామి అన్నదానానికి అయ్యప్ప స్వామి మండల పూజకి అయ్యప్ప స్వామి నిత్యా నైవేద్యానికి నిత్యా పూజలకు సహకరించి
స్వాములందరినీ ఎల్లవేళ అయ్యప్ప స్వామి వారు అందరూ ఉండాలని వాళ్ళ దినదిన అభివృద్ధి చేయాలని చేస్తారని స్వామి వారిని కోరుకున్నాం. స్వామి స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ నెల 13వ తారీఖు నాడు మండల పూజ మహోత్సవం జరుగుతుంది స్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం 13, 12, 13 రెండు రోజులు జరుగుతుంది. 13వ తారీఖు నాడు మహామండల పూజ జరుగుతుంది స్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మన గ్రామంలో కూడా అయ్యప్ప భక్తులు, అయ్యప్ప అభిమానులు అందరూ కూడా వచ్చి 13వ తారీఖు నాడు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాలని కోరుకున్న స్వామి. ఈరోజు 16వ సందర్భంగా అయ్యప్ప స్వామి గుళ్ళో గత 22 సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు భాస్కర్రావు గారి పేరు మీద ఎన్డీఆర్ ఫౌండేషన్ పేరుతో అయ్యప్ప స్వాములకి అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ 40వ కార్యక్రమంలో ప్రతిరోజు 15 నుంచి 2000 మంది భక్తులు అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారు దర్శించుకుని అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదగ్గర. ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమంలో అదేవిధంగా అయ్యప్ప స్వామికి వారి కృప మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప.